హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ముగ్గురు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టుకోగలిగే ముగ్గురాలను తయారు చేసుకునే వీడియో మీకు షేర్ చేస్తున్నాను. దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదండి, బియ్యం ఉంటే సరిపోతుంది. అంతేకాదండి, ఇవి చాలా తక్కువ రేటుకి దొరికే రేషన్ బియ్యం. వీటితో మీరు చక్కగా ఇలా ముగ్గురాలను రెడీ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ముగ్గు అనేది చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఈ ముగ్గు డ్రై అయిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. అచ్చం పెయింట్తో వేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. మనం ఈ విధంగా ముగ్గురాలను రెడీ చేసుకుని 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీలో ఎవరైనా మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. ఇలా 1 గ్లాస్తో తీసుకున్నాను. దీన్ని ముందు రోజు నైటే బాగా వాష్ చేసుకుని ఇలా సోక్ చేసుకోవాలి. అన్నీ ఎక్కువసార్లు వాష్ చేసుకుంటే ఈ ముగ్గు అనేది అంత వైట్గా వస్తుంది. దీన్ని బాగా వాష్ చేసుకుని నైట్ అంతా అలాగే ఉంచుకోండి, లేదా 4-5 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అనేది చాలా తక్కువగా వేసుకోవాలి. చూసుకుని అవసరమైతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా గట్టిగా స్మూత్గా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక పొడి క్లాత్పై వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక కాటన్ క్లాత్ తీసుకుని దానిపై దీన్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చేయడం వలన ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉంటే ఈ కాటన్ క్లాత్ అనేది అబ్జర్బ్ చేసుకుంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ తడి అనేది మనకు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఈ విధంగా ఒకసారి బాగా వాటర్ అంతా డ్రై అయ్యే విధంగా ఇలా కాటన్ క్లాత్పై రోల్ చేస్తూ ఉండండి. వాటర్ అనేది చాలా తక్కువగా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి, లేకపోతే ఈ పిండి అనేది పేస్ట్గా అయిపోయి డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. అదేవిధంగా మనకు ముగ్గురాలు తయారు చేసుకోవడానికి అస్సలు వీలు కాదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ముద్దలా రెడీ అయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చిన్న చిన్న బాల్స్గా చేసుకుని చేతితో ప్రెస్ చేయాలి. ఈ విధంగా ప్రెస్ చేయడం వలన మనకు డ్రై చేసుకునేటప్పుడు చాలా త్వరగా డ్రై అవుతాయి. మొత్తం పిండిని అంతటినీ కూడా ఇదే విధంగా బిల్లల్లా చేసుకోండి. ఈ విధంగా అంతటినీ రెడీ చేసుకున్న తర్వాత ఎండలో పెట్టుకోవాలి. మీకు ఎండలో పెట్టడానికి వీలు లేకపోతే ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఎండలో పెట్టానండి, 1 రోజులో డ్రై అయిపోయాయి. ఫ్యాన్ కింద పెడితే 3-4 డేస్ అయినా పడుతుంది. ఇక్కడ వింటున్నారు కదా, ఈ విధంగా గలగలమనే సౌండ్ వచ్చేంత వరకు వీటిని డ్రై చేసుకుని ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు. వీటిని 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే చాలా కొద్దిగానే చేసుకున్నానండి, మీరు ఎక్కువ కావాలనుకుంటే చేసుకుని స్టోర్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ ముగ్గుని ఎలా పెట్టుకోవాలో చూద్దాం. బాగా డ్రై అయిన 2 ముగ్గురాలను తీసుకుని ఒక బౌల్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోండి. ఇవి చాలా ఈజీగానే మెత్తగా స్మూత్గా అయిపోతాయి, లేదంటే ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నా సరిపోతుంది. వాటర్ అనేది చూసుకుని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి. మీకు ముగ్గు చేసుకోవడానికి వీలుగా ఉండేలా చూసుకుని వాటర్ యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, నేను ఈ విధంగా కలుపుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకుని మనం రెడీ చేసుకుని ఉంచుకున్న ఈ పిండిలో డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకుని ఒక కార్నర్ను చేతితో చివరకు వచ్చే విధంగా పట్టుకుని మనం ముగ్గు అనేది పెట్టుకోవాలి. ఈ లిక్విడ్ను కొంచెం కొంచెంగా చేతితో ప్రెస్ చేసినట్లుగా ముగ్గును పెట్టుకోవాలి. మన మిడిల్ ఫింగర్తో ముగ్గు అనేది పెట్టుకుంటే చాలా ఈజీగా వస్తుంది. మనం వాటర్ మిక్స్ చేసుకునేటప్పుడు చూసుకుని మిక్స్ చేసుకోవాలి, లేదంటే వాటర్ పెట్టేటప్పుడు చుక్కలు చుక్కలుగా పక్కన అంతా కారిపోతూ ఉంటుంది. నేను మీకు చూపించడం కోసం ఒక చిన్న ముగ్గుని ఇక్కడ వేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఏ ఫ్లోర్ పైనైనా కూడా పెట్టుకోవచ్చు. అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు మార్బుల్ పైన లేదా గ్రానైట్ టైల్స్ ఇలాంటి వాటిపైన పెట్టుకున్నా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఇది డ్రై అయిన తర్వాత చాలా ఫుల్ వైట్గా చాలా బాగుంటుంది. మీకు ఇలా క్లాత్తో పెట్టడం వీలు కాకపోతే ఏదైనా ఒక పెయింట్ బ్రష్ ఉంటుంది కదా, దాంతో అయినా పెట్టుకోవచ్చు. మీలో ఎవరైనా మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివ్ చేయండి. దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అంతేకాకుండా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్లో తెలియజేస్తే నేను వాటిని చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.